అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరిని అపార్థం చేసుకోవడానికి కొన్ని సెకండ్ల సమయం చాలు, కానీ అర్థం చేసుకోవడానికి రోజులు పడుతుంది. అందుకే అపార్థం చేసుకోవడంలో ఒక వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బంధాలు బలపడతాయి, కలకాలం నిలబడతాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం, జూలై 18 2023 మంగళవారం, తిథి పాడ్యమి, రాత్రి 2:09 వరకు, తదుపరి విధియ. నక్షత్రం పుష్యమి ఈ రోజంతా ఉంది. యోగము హర్షణము ఉదయం 9:37 వరకు, తదుపరి వజ్రము. కరణం కింస్తుజ్ఞ, మధ్యాహ్నం 1:03 వరకు, తదుపరి భవ. రాత్రి 2:09 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం ఉదయం 5:57 చంద్రాస్తమయం రాత్రి 7:26 అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి రాత్రి 11:08 నుండి 11:52 వరకు. వర్జము మధ్యాహ్నం 2:07 నుండి 3:54 వరకు. శుభ సమయాలు అమృత గడియలు. రాత్రి 12:49 నుండి 2:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు ఉదయం 5:44 నుండి 7:54 వరకు. తిరిగి సాయంత్రం 5:06 నుండి 6:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:00 వరకు. జూలై 18 మంగళవారం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి, రాత్రి 2:09 వరకు ఉంది, తదుపరి విధియ. శుక్లపక్ష పాడ్యమి విధియాలను కూడా చంద్రుని కలలు లేకపోవడం వలన పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. అలాగే ఈరోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు సూర్య చంద్రులిద్దరూ కర్కాటక రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కరకాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు ఈరోజు ప్రశ్న, ఈరోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1949 భారత రాజ్యాంగం చట్టబద్ధమయ్యింది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా గారి జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటారు.
తెలుగు సినీ నటులు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి వర్ధంతి, సినీ నటి సౌందర్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 18 మంగళవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి అప్రమత్తంగా ఉండాలి. తులారాశి వృద్ధి ఉంటుంది. వృచిక రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. మకర రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి అదృష్టయోగం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.